संक्रांति अये लोगा इंट्लो वालंदरू नन्नु दूरं चेसुकुनेला चेसुकुंटानु। अम्मा श्वेता रेपु उदयं मन इंटिकि ओक मुख्य अतिथि वस्तुन्नारु। ఇంద్రాని కదు వచ్చింది అవునక్క అన్ని వచ్చేసినట్టే కదమ్మా ఆ వచ్చేసే అత్తయ్య संक्रांति पंडुग इच्चे संतोषं कंटे ई इंटि चिन्न कोडलु इच्चे संतोषमे अंदरिकी एक्कुवगा उंदि। अंदर्नी इला चूसाक कूडा नी निर्णयं मार्चुकोवालनि कनिपिंचडं लेदा? ना निर्णयं ओकटे, ई संक्रांति पंडुग अय्येलोगा पंडुग वेल्लिपोयिनट्टे नेनु वेल्लिपोवाली అంతే। రమ్మా శ్రీమంతమా కాదమ్మా ఒడిబియం ఫంక్షన్ అంటే చూడు నీకే తెలుస్తుంది
ఉడిపెట్టమ్మా శ్వేత. శ్వేత శ్వేత తతంగాలన్నీ చేస్తూ ఉంటే చూడ్డానికి చిరాకు ఉంది. నా దేవతని ఎత్తుకుపోదామంటే అక్క అనవసరంగా భయపడుతూ నన్ను ఆపుతుంది. ఎప్పుడెప్పుడు మా ఊరికి నా దేవతని ఎత్తుకుపోదామనుంది. మంచి మనసు కలిగిన ఇంద్రాణి చేతుల మీదుగా దానం స్వీకరించావు. నీకంతా మంచి జరుగుతుందమ్మా. ఈ మంచితనమే నాకొద్దు, ఈ సంతోషమే మీ అందరికీ లేకుండా చేస్తాను. చూడు, వచ్చే సంక్రాంతికి కూడా వస్తాను. ఈ బియ్యంతోనే ఈ ఇంటి వారసుడికి అన్నప్రసం చేయాలి. తలంబ్రాలు వచ్చే ఏడాది నా తలపై పడతాయి. వచ్చే సంవత్సరం మీ ఇంట్లో ఉంటుందని భ్రమలో బతకండి. నా మరదలు నా ఇంట్లో ఉంటుంది. అమ్మా శ్వేత, ఈ ఒడిబియ్యం జాగ్రత్తగా దాచుకోవాలి. ముగ్గుల పోటీకి టైం అయింది, పదండి. కాలు చారిందంతే, కావాలని పడేలేదు మావయ్యా.
బాధపడకు శ్వేత. నేలలో నుంచి వచ్చినవి నేల మీదే పడ్డాయి. తీసుకో శ్వేత. రామ్మ ఇంద్రాణి చూడు ముగ్గుల పోటీలు నువ్వే సెలెక్ట్ చేయాలి. అన్ని ముగ్గులు చూడు. సరిగ్గా వెయ్యి. అలాగే త్వరగా వెయ్యండి, ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఫాస్ట్ ఫాస్ట్. ముద్ద బంతులు, మువ్వ మూతలు, నట్టింత కాలు పెట్టు పాడి పంటలు,
ఈ ముగ్గుల పోటీలో ఓడించి బావని నా ముగ్గులోకి తెచ్చుకోవాలి. అందరిలో నుంచి నా శ్వేతను తప్పించి ఎత్తుకుపోవాలి. ఇచ్చిన సమయం దగ్గర పడింది. మూడంకెలు లెక్క పెట్టేసరికి అందరూ ఆపేయాలి. ఒకటి, రెండు, మూడు. ఎవరి ముక్కు బాగుందో, ఎవరి ముక్కు మొదటి స్థానం సంపాదించుకుందో నిర్ణయించవలసిందిగా న్యాయ నిర్ణేత ఇంద్రాణమ్మ గారిని కోరుకుంటున్నాం. అయ్యయ్యో, భలేవాళ్ళు, ఈ ఊరికే న్యాయమూర్తి మా అన్నయ్య రఘురామయ్య గారుండగా నేనేంటండి. అన్నయ్య చెప్పు. ఈ పోటీలో గెలుపెవరిదో నిర్ణయించవలసింది మాత్రం నువ్వేనమ్మా. అన్నయ్య, అత్తయ్య, నాన్నగారు చెప్పిందే కరెక్ట్, నువ్వే చెప్పు. చెప్పేయ్. ఓకే ఓకే, అన్ని ముగ్గుల్లోకి శ్వేత, సునంద, లహరి వీళ్ళు ముగ్గురు వేసిన ముగ్గులు బాగున్నాయి. నా ముగ్గే గెలుస్తుంది, తలదించుకోవడానికి రెడీగా ఉండవే. అయితే పోటీలో ఎవరో ఒక్కరే గెలవాలి కాబట్టి ఈ మూడు ముగ్గుల్లో ఏ ముగ్గు మొదటి స్థానం సంపాదించుకుందో చెప్పక తప్పడం లేదు. నన్ను భలే ఇరుకాటంలో పెట్టేశావన్నయ్య. ఈ ముగ్గురులో ముందుగా ఒకళ్ళు వెళ్లిపోవలసి వస్తే అది ఎవరవుతారు? శ్వేత. సునంద. లహర. దేవుడా దేవుడా దేవుడా, నా ముక్కు గెలవాలి. లహరి, నీ ముగ్గు చాలా బాగుంది, కానీ వాళ్ళిద్దరి కంటే కొంచెం తక్కువగా ఉంది. మూడో స్థానానికి రావడమే అది నీ గెలుపు. మిగిలింది సునంద, శ్వేత. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారంటే ఈ సంవత్సరం అబ్బిరాజు పాలెంలో సంక్రాంతి వేడుకల్లో ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచింది సునంద. ముద్ద మంతులు, మూగ మోతలు, నట్టి టకాలు పెట్టు
నన్ను నిన్ను బ్యాచ్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం. చూడు శ్వేత, ఆడపిల్లకి మానవ ఎంత ముఖ్యమైనది, ప్రాణంతో సమానమైనది. ఆ మానాన్ని నేను పెళ్లికి ముందే పోగొట్టుకున్నాను. ఈ ఇంటికి కోడలిగా ఉండే అర్హత శ్వేతకు లేదు. మా ఇంటికి తగ్గ కోడలు కాదని ఎందుకు అనుకుంటున్నారో ఒక్క కారణం చెప్పండి.